మోక్షం చెప్పిన చిలకొచ్చింది, పట్టుకెళ్ళి దానికి సన్మానం చేద్దాం. సాక్ష్యం చెబుతావటే చెబుదు గాని రై. అరడజన మంది కలిపి ఆడపిల్లని అలా చీ 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 చీ. నువ్వెవడ రాగమండానికి? నేను ఎవన్నా? ఏమాయ్ మీరిద్దరు ఫ్రెండ్షిప్ తోటి ఇలా రండి. నేను ఎవరా? హలో, చాలా థ్యాంక్స్ అండి. అప్పుడు ఎక్కడైందండి? మొదటి రౌండేగా అయింది, ఇదిగో లేస్తున్నారు. పోస్తున్నా, చూసారా? గుర్తుందా? ఎందుకు అలా అరుస్తారు? గొంతు పాడైపోదు. ఎప్పుడైనా చిరంజీవి సినిమా చూసారా? చిత్తగా పట్టుకోండి. ఏమిటా ఆవేశం? బొగవాలా పెట్టామండి, నచ్చలేదా? టైప్ మారుస్తాను. చక్క జరిపోతుంది. కాలు అండి, కాలు పెట్టుకో. రెండు వెనకండి. బాలకృష్ణ సినిమాలు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? చూడండి, చూడండి. ఏమైంది కదా? చివరిలో కొద్దిగా దెబ్బతింది, పట్టుకో. పర్వాలేదు. నీ పేరు? ఇంటి నెంబరు? అయితే కాస్కో ఫుట్బాల్. వీళ్ళకి ఇండియన్ పిక్చర్స్ రావలేదు, ఇంగ్లీష్ క్లాస్. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి రక్షించారు. మీ చేతులు డబ్బులు తగిలినట్టున్నాయి. తగిలేయండి. అక్కడికి సినిమా హీరో టైప్ లో ఫైట్ చేయడానికి ట్రై చేశాను. కాకపోతే వాళ్ళకేమో స్టంట్ మాస్టర్లు డూపులు ఉంటారు, మనకు అలాంటి వాళ్ళు లేరు. అదనమాట తేడా. అది సరే, వాళ్ళు మీ జోలికి ఎందుకు వచ్చారండి? కోర్టులో వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు. అది సరే, కానీ మీ పేరేమిటి? శ్రీరాజ్. అందరూ నన్ను ముద్దుగా రాజు అని పిలుస్తుంటారు. మెడికల్ రిప్రజెంటేటివ్ని అన్నట్టు మా మకాం ఈ పక్కనే, టీ తాగి వెళుతురు కానీ రండి. అలాగే. మీ పేరేమిటండి? ఝాన్సీ రాణి. ఆహా, వెరీ నైస్ నేమ్. సొంపుల వైఖరి, సొంపుల వాకిలి, ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి, ఎందుకు పోకిరి తాళు మరి. మోవిని మగతావిని ముడివేయని అవా. కాదని అనలేనని గడియైనాగవా. అదుపు పదుపు లేని ఆనందం కావాలి.